తెలంగాణ గవర్నర్ తమిళసై మరోసారి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆమె తిరస్కరించారు. దీంతో గవర్నర్ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ, ఇద్దరు సమర్థవంతమైన వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసి పంపాం. వారిద్దరూ మంచి పేరున్న నేతలు కాబట్టి ప్రభుత్వం సిఫార్సు చేసింది. గవర్నర్ నుంచి పాజిటివ్గా రిప్లై వస్తుందని భావించాం, కానీ ఆమె తీరు అస్సలు బాగోలేదు. మేము సిఫారసు చేసిన అభ్యర్థులకు అర్హత లేదంటున్నారు. అసలు మీకు గవర్నర్గా అర్హత ఉందా అని ప్రశ్నిస్తూనే ఆమె ఈ పదవికి అన్ఫిట్ అని అన్నారు. బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో ఉంది, ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని మేము ఖండిస్తున్నామన్నారు. ఆమె ఒక గవర్నర్లా కాకుండా మోడీ ఏజెంట్గా పనిచేస్తున్నారన్నారు. ఎన్నికల హడావుడి మొదలైన తర్వాత వీరి హడావుడి మరీ ఎక్కువైపోయింది. మేము అధికారంలోకి వచ్చి 9.5 ఏళ్ళైంది, ఇప్పటికీ కొంతమందికి పాత అలవాటు పోవడం లేదు. తెలంగాణపై నిరంతరం విషం చిమ్ముతూనే ఉన్నారు. 1వ తేదీన మోదీ తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో ఆయనకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. తెలంగాణ ఏర్పాటుపై మోదీ ఎందుకు నిత్యం విషం చిమ్ముతున్నారు? సందర్భం లేకుండా ప్రతిసారి పగబట్టినట్టు మాట్లాడుతున్నారు, అంత అవసరమేముంది? పార్లమెంట్ సాక్షిగా మోదీ అనేక సార్లు తెలంగాణకు వ్యతిరేకంగా అజ్ఞానంతో మాట్లాడారు. ఆయన మాటలు జ్ఞానం లేదు, సరికదా? అంతా అజ్ఞానమే కనిపిస్తుందన్నారు. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ప్రత్యేక సెషన్ అమృతకాలంలో కొత్త పార్లమెంట్లో తెలంగాణ ప్రజలపై విషం చిమ్మారు. 2014-2018 బీజేపీ పార్టీ ఎలాగైతే పుట్టగతులు లేకుండా పోయిందో, ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ అడ్రస్ లేకుండా కొట్టుకుపోతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించింది, దీనిపై కూడా మోదీ తన అక్కసు వెళ్ళగక్కరు. అసలు ఉత్సవాలే జరగలేదంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు రానున్న మోదీ, వెనుకబడిన జిల్లాకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని కూడా మంత్రి కేటీఆర్ గారు అయితే మనకి ఇక్కడ చెప్పడం